తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను కృష్ణుడు ఇంకా ఇంద్రుడు స్టోరీ చెప్పబోతున్నాను. ఒకరోజు ఇంద్రుడుకి పూజ చేసే రోజు. ఆ రోజు ఇంద్రుడు చాలా గర్వపడ్డాడు. నేను బతుకుంటేనే అందరూ బతుకుతారు, నా రెయిన్స్ వల్లే అన్నడి కాప్స్ పండి ఇంకా వాళ్ళు అన్నం తినగలుగుతున్నాడు, నేను లేకపోతే ఎవరు అన్నం తినలేడు అని పైన ఇంద్రుడు గర్వపడుతుంటే కృష్ణుడు కింది ఇలా చెప్తారు, నాన్న ఏంటి రోజు ఏర్పాట్లన్నీ అని చెప్తే వాళ్ళ నాన్న ఇలా చెప్తారు, ఈరోజు మనం ఇంద్రుడు పూజ చేస్తున్నాము, అతని రెయిన్ వల్లే మన కాప్స్ పండి ఇంకా మనం అన్నం తినగలుగుతున్నాం, అతని రెయిన్ లేకపోతే మనం అస్సలం తినలేము అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తారు, లేదు ఇంద్రుడి వల్ల వానలు పడట్లేదు, గోవర్ధన పర్వతం వల్లే పడుతున్నాయి అని చెప్తారు. అప్పుడు అన్నడు నమ్ముతాడు. అప్పుడు ఇంద్రుడి కోపం వచ్చి పెద్ద వర్షం వేస్తారు. అప్పుడు కృష్ణుడు చిటికిన వేలుతో పట్టుకుంటాడు గోవర్ధన పర్వతంని. అప్పుడు ఇంద్రుడికి బాధేసి వచ్చి క్షమాపణలు అడుగుతారు. అప్పుడు కృష్ణుడు క్షమిస్తారు. కథ సమాప్తం. ధన్యవాదం.